మన శరీరం ఎక్కువ కాలం జీవించేలా తయారు చేయబడింది. అలాంటప్పుడు అతను ఇంత చిన్న వయస్సులో మాకు ఎందుకు మద్దతు ఇస్తాడు? మన శరీరంలో సహజమైన వైద్యం చేసే శక్తులు ఉన్నాయి. అలాంటప్పుడు అది ఇప్పుడు అనేక వ్యాధులకు నిలయంగా ఎందుకు మారుతోంది? మంచిగా జీవించాలనే కోరికతో మనం అనేక నివారణలను అనుసరిస్తాము, కానీ ప్రతిదీ ఎందుకు అసమర్థంగా మారుతోంది? ఈ ఆలోచనే వింజరకు జన్మనిచ్చింది. వింజారా ప్రైవేట్ లిమిటెడ్ యొక్క నలుగురు దూరదృష్టి గల సహ వ్యవస్థాపకులు ఉదిత్ చావ్లా, అరుణ్ సోలంకి, భూపేంద్ర కుమార్ మరియు నిఖిల్ ప్రతాప్ సింగ్ కోవిడ్-19 యొక్క కష్ట సమయాల్లో ప్రజల రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేయడం మరియు పెంచడం ఎంత ముఖ్యమో ఎవరు గ్రహించారు? ఈ వ్యక్తులు ఈ పరిశోధనలో నిమగ్నమైనప్పుడు గౌరవనీయులైన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ యొక్క వీడియో వారికి చూపించబడింది. ఆకట్టుకుంది. సీబక్ థాన్ గురించి మీ అందరికీ తెలిసి ఉండాలి మరియు దాని ఔషధ గుణాలను పేర్కొనాలి. 8వ శతాబ్దంలో వ్రాసిన టిబెటన్ సాహిత్యంలో కూడా కనుగొనబడింది. భారతదేశం మరియు విదేశాల నుండి చాలా మంది ఆధునిక పరిశోధకులు ఈ సీబక్ థాన్ ను ఒక అధ్యయనంగా చాలా విలువైనదిగా పరిగణించారు. ప్రపంచంలో అందుబాటులో ఉంది. సీబక్ థాన్ మొత్తం మానవ జాతి యొక్క విటమిన్ సి అవసరాలను ఒంటరిగా తీర్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. వింజేరా తన బ్రాండ్ ఆయుజరాను ప్రారంభించిన అటువంటి అనేక మార్గాలు అక్కడ నుండి తెరవబడ్డాయి. ఆయుజర చేరే ప్రయాణం చాలా కష్టాలతో కూడుకున్నది, కాని సంకల్పాలు ఎక్కువగా ఉన్నప్పుడు సాధ్యం కానిది ఏదీ లేదు. వింజరా యొక్క ఈ నలుగురు సహవ్యవస్థాపకులు దీనిని చేశారు. ఇది ప్రకృతి అందించిన తేనె పండ్లలో ఒకటి. దీనిని హిందీలో బ్రాహ్మణ్ ఫాల్ మరియు సాధారణ భాషలో లేహ్ బెర్రీ అని పిలుస్తారు. సీబక్ థాన్ అనేది విటమిన్లు సమృద్ధిగా ఉండే బెర్రీ. ఇందులో గూస్ బెర్రీ కంటే చాలా రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ డి, విటమిన్ ఎ, బి కాంప్లెక్స్, ఫైబర్, అమైనో ఆమ్లాలు మరియు అనేక రకాల ఖనిజాలు కూడా ఇందులో ఉన్నాయి. దీని ఉత్పత్తి ప్రధానంగా లేహ్ మరియు లడక్ ప్రాంతాలలో ఉంది మరియు అత్యంత కఠినమైన వాతావరణంలో కూడా తన ఉనికిని కాపాడుకునే ఈ అడవి మొక్కకు నేడు ఎటువంటి గుర్తింపు అవసరం లేదు. సీబక్ థాన్ గురించి మరింత వివరంగా అర్థం చేసుకోవడానికి అతను డాక్టర్ బ్రహ్మసింగ్ ను వెంట తీసుకెళ్లాడు. డిఆర్డిఓ శాస్త్రవేత్త అయిన డాక్టర్ బ్రహ్మసింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఆయన చేసిన కృషికి గాను దేశ అత్యున్నత పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. సీబక్ థార్ ను అడవి పండ్ల నుండి ఉద్యానవనంగా మార్చిన ఘనత డాక్టర్ బ్రహ్మసింగ్ మరియు అతని బృందానికి చెందుతుంది. డాక్టర్ బ్రహ్మసింగ్ తో సమావేశమై సంప్రదింపులు జరిపిన తర్వాత వింజరా యొక్క నలుగురు సహ వ్యవస్థాపకులు బీహార్లోని లేహ్లోని డిఆర్డిఓ డైరెక్టర్ డాక్టర్ ఓపీ చౌరాసియాను మరియు డాక్టర్ స్టోబ్డాన్, అతను బీహార్లోని లేహ్లో ఉన్న డిఆర్డిఓ సీనియర్ శాస్త్రవేత్తను కలిశారు. అతని మార్గదర్శకత్వంలో వింజరా లడక్లో సీబక్ థాన్ యొక్క ప్రాథమిక ప్రాసెసింగ్ యూనిట్ ను ప్రారంభించారు. విత్తనాన్ని నేరుగా చెట్ల నుండి తీసి బాగా కడిగి గుజ్జు రూపంలో బయటకు తీస్తారు. దాని భద్రత, తనిఖీ మరియు అనేక ప్రమాణాలను పాటించిన తర్వాత దీనిని కోల్డ్ స్టోరేజీలో గుజ్జు రూపంలో భద్రపరిచి తయారీ యూనిట్ కు తీసుకువచ్చి అనేక ఆయుర్వేద ఉత్పత్తులకు ఉపయోగిస్తారు. మరియు ఇది దేశంలో మరియు విదేశాలలో ఉన్న వింజర కస్టమర్ల కోసం వింజర యొక్క వేర్ హౌస్ లో సురక్షితంగా ఉంచబడుతుంది. తద్వారా ఇది వారి అవసరానికి తగిన సమయంలో వారికి సులభంగా అందుబాటులో ఉంటుంది. వింజర యొక్క ప్రాసెసింగ్ సాంకేతికత చాలా అద్భుతమైనది. సీబక్ థాన్ యొక్క సహజ నాణ్యత చెక్కు చెదరకుండా ఉంటుంది. ప్రాసెసింగ్ టెక్నాలజీని మెరుగుపరచకపోతే సీబక్ థాన్ లోని అనేక ఖనిజాలు మరియు విటమిన్లు కోల్పోయే అవకాశం ఉంది. చాలా కంపెనీలు సీబక్ థాన్ గుజ్జు నుండి బెర్రీ ఆయిల్ను తీసి ఆపై జ్యూస్ రూపంలో ఉపయోగించడానికి సరఫరా చేస్తాయి, కానీ వింజారా ఆయుర్వేద ఉత్పత్తులు సహజమైనవి. ఇందులో బెర్రీ నూనెలు మరియు అనేక ఇతర ముఖ్యమైన నూనెలు, విటమిన్లు మరియు ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది.
ఆయు జరాసీ బక్థార్ని దాని సహజ విలువకు హాని లేకుండా దాని స్వచ్ఛమైన రూపంలో మరియు ఉత్తమ నాణ్యతతో మరియు పాత ఆయుర్వేదం యొక్క సరైన మిశ్రమంతో మీ ముందుకు తీసుకువస్తుంది. ఆయు జర అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నివారణ మరియు నివారణలో దివ్యోషధం వంటి అనేక ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఈ రోజుల్లో బిజీ లైఫ్, ఒత్తిడి, తప్పుడు దినచర్య, తప్పుడు ఆహారపు అలవాట్లు, ఆహారంలో పోషకాల కొరత వంటివి కొన్ని కారణాలు. నేటి కాలంలో వీటి నుండి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. ముఖ్యంగా మీరు తినేది నిజంగా పోషకాహారమో కాదో మీకు తెలియనప్పుడు ఈరోజు ప్రజల ఆయుష్షు తగ్గిపోయింది. అయితే మన పూర్వీకులు దీర్ఘాయువు మాత్రమే కాకుండా ఆరోగ్యంగా జీవించారు. ఈరోజు కూడా మనం దీర్ఘాయుష్షు మరియు ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందగలము. వయసు చిన్న విషయం. మీరు వీటిని తీసుకోవడం ద్వారా రోగాలను దూరం చేసుకోవడమే కాకుండా ఆరోగ్యంగా దీర్ఘాయుష్షుతో జీవించవచ్చు. విషింగ్ హెల్త్ ఫర్ ఆల్.